వెల్కమ్ టు తెలుగు ఐక్యూ వెల్కమ్ టు ద ఆడిషన్స్ ప్రిపరేషన్స్ సిరీస్ అండ్ ఈరోజు మనకు ఆరవ రోజు ఇప్పటిదాకా నేను ఐదు రోజులవి ఆడిషన్ ప్రిపరేషన్ వీడియోస్ నేను మీకు ఇవ్వడం జరిగింది ఇది ఆరో వీడియో ఈ ఆరో వీడియోలో ముందులాగే అరవై క్వశ్చన్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను విత్ ఆన్సర్స్ సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్రో శాటిలైట్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ బెంగళూరు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది ఆన్సర్ శ్రీహరికోట ఇన్ ఆంధ్రప్రదేశ్ థర్డ్ క్వశ్చన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇండియాకి సంబంధించి ఇస్రోది ఎక్కడ ఉందంటే అహ్మదాబాద్ నెక్స్ట్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్ తిరువనంతపురం సిక్స్త్ క్వశ్చన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఆన్సర్ డెహ్రాడూన్ సెవెంత్ క్వశ్చన్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఆన్సర్ అహ్మదాబాద్ ఎయిత్ క్వశ్చన్ నేషనల్ అటామిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఆన్సర్ తిరుపతి నైన్త్ క్వశ్చన్ నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆన్సర్ షిల్లాంగ్ అండ్ లాస్ట్ వన్ యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇన్ బెంగళూరు అండ్ నెక్స్ట్ చంద్రయానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం లెవెంత్ క్వశ్చన్ ఇండియాస్ ఫస్ట్ లూనార్ ప్రోబ్ ఆన్సర్ చంద్రయాన్ వన్ నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చంద్రయాన్ వన్ ఎప్పుడు లాంచ్ అయింది అంటే అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఎనిమిది నెక్స్ట్ పదమూడవ క్వశ్చన్ చంద్రయాన్ వన్ ఎక్కడి నుంచి లాంచ్ చేశారు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ పద్నాలుగో క్వశ్చన్ ద నేమ్ చంద్రయాన్ వన్ వాజ్ కాయిన్డ్ బై అంటే ఆ పేరుని పెట్టింది ఎవరు అంటే ఏబి వాజ్పేయి నెక్స్ట్ పదహైదవ క్వశ్చన్ ద వెహికల్ యూజ్డ్ ఫర్ లాంచింగ్ చంద్రయాన్ వన్ ఆ చంద్రయాన్ వన్ అనేది మనం లాంచ్ చేయడానికి ఏ వెహికల్ని మనము యూజ్ చేసుకుంటున్నాము అంటే పిఎస్ఎల్వి లెవెన్ పదహారవ క్వశ్చన్ ద వెహికల్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ ఇన్ టు ద లూనార్ ఆర్బిట్ ఆన్ సో లూనార్ ఆర్బిట్లో సక్సెస్ఫుల్గా ఆ కక్షలోకి ఎప్పుడు చేరింది అంటే నవంబర్ ఎనిమిది రెండు వేల ఎనిమిది అనమాట నెక్స్ట్ పదిహేడవ క్వశ్చన్ ద నంబర్ ఆఫ్ పేలోట్స్ ఇన్ చంద్రయాన్ వన్ ఎన్నున్నాయి అంటే పేలోట్స్ అంటే మనకు ఈ మన శాటిలైట్స్ కూడా మిగిలిన శాటిలైట్స్ కూడా మనము ఇందులో మనము పో అంటే ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట సో దీనికి ఆన్సర్ పదకొండు ఇస్రోకి సంబంధించినవి ఐదు ఉంటే ఇతర దేశాలకు సంబంధించినవి ఆరు మనకు ఉన్నాయి పద్దెనిమిదవ క్వశ్చన్ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ హిట్ ఆన్ ఇన్ ద మూన్ ఇన్ షాక్లెటాన్ నెక్స్ట్ ఇక హిస్టరీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ చూద్దాం అక్బర్ నామా ఏ బయోలా ఏ బయోగ్రాఫికల్ అకౌంట్ ఆఫ్ మొఘల్ రూలర్ అక్బర్ వాజ్ ఆథర్డ్ బై అక్బర్నామా అనే పుస్తక రచయిత ఎవరు అంటే అబుల్ ఫజల్ ఇరవయో ప్రశ్న ఆన్ సెకండ్ జూలై నైన్టీన్ సెవెంటీ టూ విచ్ పాకిస్తాన్ లీడర్ డిడ్ ఇందిరాగాంధీ సైన్ షిమ్లా అగ్రిమెంట్ సో షిమ్లా అగ్రిమెంటు మనకు ఇందిరాగాంధీ గారు ఏ పాకిస్తాన్ లీడర్తో కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు సో ఈ అగ్రిమెంటు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెకండ్ జూలైన జరిగింది సో దీనికి ఆన్సర్ జుల్ ఫికర్ అలీ భుట్టో నెక్స్ట్ ఇరవై ఒకటో క్వశ్చన్ అండి విచ్ ఫ్రీడమ్ ఫైటర్ హైలైటెడ్ ద డ్రెయిన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఇన్ టు బ్రిటెన్ ఇన్ హిస్ బుక్ పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఇన్ నైన్టీన్ జీరో వన్ సో ఏ ఉద్యమకారుడు ఏ స్వతంత్ర ఉద్యమకారుడు డ్రెయిన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఇన్ టు బ్రెయిన్ సో ఆయన రాసిన పుస్తకం అయితే ఉంటుందో పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా సో ఆ పుస్తకం ఎవరు అంటే ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ ఇరవై రెండవ క్వశ్చన్ విచ్ అసోసియేట్ ఆఫ్ మహాత్మా గాంధీ ఫౌండెడ్ ఫౌనర్ ఆశ్రమ్ నియర్ వార్ధ ఇన్ మహారాష్ట్ర సో మనకు ఏ మహాత్మా గాంధీ యొక్క అసోసియేట్స్లో ఒకరు సో ఆయన ఒక ఆశ్రమాన్ని కనుగొన్నారనమాట అది మహారాష్ట్రలోని ఇక్కడ వార్ద దగ్గర ఉందన్నమాట సో ఆ వ్యక్తి వినోబా బావే ఇరవై మూడవ ప్రశ్న ఇన్ విచ్ బ్యాటిల్ పృథ్వీరాజ్ చౌహాన్ ద రూలర్ ఆఫ్ ఢిల్లీ వాజ్ డిసైజివ్లీ డిఫీటెడ్ బై ఆఫ్ఘన్ రూలర్ మహమ్మద్ గోరీ సో మహమ్మద్ గోరీ చేత ఓటమి పాలైన మన ఢిల్లీ రూరర్ ఎవరు అంటే పృథ్వీరాజ్ చౌహాన్ సో అది ఎప్పుడు జరిగింది అంటే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ థెరైన్ అది పంత పదకొండు వందల తొంభై రెండులో జరిగింది ఇరవై నాలుగవది అండి వాట్ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ రైటర్ మున్షి ప్రేమ్ చంద్ సో మున్షి ప్రేమ్ చంద్ ఆయన ఒక పుస్తక రచయిత ఆయన యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే ది ధన్పత్రై శ్రీవాత్సవ నెక్స్ట్ ఇరవై ఆరోవది విడిన హూ వ్రోట్ అష్టాధ్యాయీ ఆన్సర్ ద అర్లియస్ట్ ఎగ్జిస్టింగ్ గ్రామర్ ఆఫ్ స్కాన్స్ శాన్స్క్రిట్ శాన్స్క్రిట్ అంటే సంస్కృతంలో గ్రామర్ అయితే ఉంటుందో అది అంత అందరికంటే ముందే వచ్చింది బట్ ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది సో దాన్ని ఎవరు రాశారు అంటే పాణిని ఇరవై ఆరోది ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గంగా విచ్ రూలర్ ఆఫ్ మగధ్ ఫౌండ్ ద సిటీ ఆఫ్ పాటలీపుత్ర సో మనకు గంగా తీరం యొక్క సమీపంలో ఏ రూలరు మనకు ఈ పాటలిపుత్ర నగరాన్ని కనుగొన్నాడు అంటే అజాతశత్రు నెక్స్ట్ ఇరవై ఏడవ బిట్ అండి ఇన్ విచ్ సిటీ ద టాంబ్ ఆఫ్ సుఫీ సెయింట్ మొయినుద్దీన్ చిష్టి లొకేటెడ్ సో ఏ ప్రాంతంలో మనకు ఈ సుఫీ సెయింట్ మొయుద్దిన్ మొయినుద్దీన్ చిష్టి యొక్క టోంబ్ యొక్క ఒక ఒక చిన్న మాన్యుమెంట్ అనమాట అది ఎక్కడ కనపడుతుంది అంటే అజ్మీర్లో కనపడుతుంది ఇరవై ఎనిమిదవది

ఒక కేజీ సబ్స్టెన్స్ని ఒక డిగ్రీ సెల్సియస్తో మనము ఏదో రీ మనము హీట్ చేస్తామో దాన్ని స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తామన్నమాట ముప్పై అవది ద స్పీడ్ గ్రేటర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ఎ సౌండ్ ఈజ్ కాల్డ్ ద సూపర్ సోనిక్ స్పీడ్ సో మనకు సౌండ్ చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది ఆ సౌండ్ కన్నా మనకు ఫాస్ట్గా ఉండే స్పీడ్ని మనము సూపర్ సోనిక్ స్పీడ్ అని పిలుస్తాము నెక్స్ట్ వల్టైల్ సబ్స్టెన్సెస్ దట్ కె దట్ దట్ ఇన్కెపాసిటేట్స్ ఫర్ అ టైమ్ బై పవర్ఫుల్లీ ఇరిటేటింగ్ ద ఐస్ ప్రొవోకింగ్ టీయర్స్ ఈస్ కాల్ ద టీయర్ గ్యాస్ నెక్స్ట్ ముప్పై రెండవది డైనమైట్ని కనుగొన్నది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బి నోబెల్ నెక్స్ట్ ముప్పై మూడవది హూ డిస్కవర్ ద లైఫ్ ఇన్ ప్లాంట్స్ ప్లాంట్స్లో కూడా జీవం ఉంది అని కనుక్కున్నది ఎవరు అంటే ఇది జగదీష్ చంద్రబోస్ నెక్స్ట్ ముప్పై నాలుగవది ద యూనిట్ యూజ్ టు మెజర్ లౌడ్నెస్ ఆఫ్ ఎ సౌండ్ ఈస్ కాల్డ్ అంటే సౌండ్ ఎంత లౌడ్గా ఉంది అని సౌండ్ని మెజర్ చేసేది ఏంటి అంటే ఆ యూనిట్ ఏది అంటే డెసిబల్స్ అంటే ఎన్ని డిసబుల్స్లో ఉంది అనే దాని మీద సౌండ్ అనేది ఆధారపడి ఉంటుంది ముప్పై ఐదవది ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ దట్ గెన్ టేక్ పార్ట్ ఇన్ ఎ కెమికల్ రియాక్షన్ ఈస్కోజ్ అన్ ఆటం సో ఒక ఎలిమెంట్లో ఉన్న అతి చిన్న పదార్థం ఏది అంటే ఆటం అనమాట ముప్పై ఆరవది సబ్స్టెన్సెస్ యూజ్ ఫర్ దెస్ట్రాయింగ్ ఆర్ స్టాపింగ్ గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఎ లివింగ్ టిష్యూ సో సబ్సెజెస్ యూజ్డ్ ఫర్ డెస్ట్రాయింగ్ అంటే ఒకటి మనము పూర్తిగా పాడు చేయాలన్నా గ్రోత్ని ఆపేయాలన్నా సో మనకు ఏది ఉంటాయి అంటే యాంటీసెప్టిక్ అనమాట నెక్స్ట్ ముప్పై ఏడవది వాటర్ దట్ డస్ నాట్ ఫామ్ లాథర్ విత్ సోప్ ఈజీలీ ఆ స్కాల్డ్ హార్డ్ వాటర్ ముప్పై ఎనిమిదవదండి ద లైన్స్ డ్రాన్ ఆన్ మ్యాప్స్ జాయినింగ్ ప్లేసెస్ హ్యావింగ్ సేమ్ బ్యారోమెట్రిక్ ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ అ ఐసోబార్స్ నెక్స్ట్ ముప్పై తొమ్మిదవది విచ్ మినరల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం చేయడానికి మనకు యూజ్ అయ్యే మినరల్ ఏది అంటే జిప్సమ్ నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ద మోస్ట్ స్పోకన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ దీనికి చాలామంది ఆన్సర్ ఇంగ్లీష్ అనుకుంటారు బట్ దీనికి ఇది ఆన్సర్ ఇన్ అనమాట నెక్స్ట్ ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ రికెట్ ఈజ్ కాజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ రికెట్ అనే ఒక వ్యాధి మనకు ఏ విటమిన్ మన బాడీలో తక్కువైతే మనకు వ్యాపిస్తుంది అంటే విటమిన్ డి నెక్స్ట్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ విచ్ ఈజ్ ద ఓన్లీ కాంటెంట్ త్రూ విచ్ ఆల్ లాంగిట్యూడ్ న లైన్స్ పాసెస్ సో అన్ని లాంగిట్యూడ్ లైన్స్ పాస్ అయ్యే ఏకైక కంట్రీ ఏకైక కాంటినెంట్ ఏది అంటే అంటార్కిటికా నెక్స్ట్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ అండి ద ఫస్ట్ ఇండిజినస్ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే సారస్ సో ఇండిజినియస్ అంటే పూర్తిగా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ కాబడ్డ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ ఏదంటే సివిలియన్ అంటే మన జాతికి పనికి వచ్చేదన్నమాట సో ఏది అంటే సారస్ నెక్స్ట్ ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ హూ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ద సెయింట్ ఆఫ్ గుటెరస్ సెయింట్ ఆఫ్ గుటెరస్ అని ఎవరిని అంటారు అంటే మదర్ తెరీస్ అని అంటారు నెక్స్ట్ ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా సో మౌంటైన్ రేంజెస్లో ఓల్డెస్ట్ ఏదంటే ఆరావళి రేంజ్ నెక్స్ట్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ ద క్యాపిటల్ ఆఫ్ యుఎస్ఏ వాషింగ్టన్ డీసీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ సో ఏ నది ఒడ్డున మనకి వాషింగ్టన్ డీసీ ఉంది అంటే పోటోమ్యాక్ నలభై ఏడవది హయ్యెస్ట్ మౌంటైన్ పీక్ ఆఫ్ నార్త్ అమెరికా ఈజ్ కాల్డ్ సో నార్త్ అమెరికాలో హైయెస్ట్ మౌంటైన్ పీక్ పేరు ఏంటి అంటే మౌంట్ మెక్కిన్లే నలభై ఎనిమిదవ క్వశ్చన్ విచ్ హార్మోన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఎమర్జెన్సీ హార్మోన్ ఆన్సర్ అడ్రినలిన్ అడ్రినలిన్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్ ఇన్ ద అడల్ట్ హ్యూమన్ స్కెల్టన్ సో ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్కి స్కెల్టన్కి ఎన్ని బోన్స్ ఉంటాయి అంటే రెండు వందల ఆరు బోన్స్ ఉంటాయి అనమాట ఇక బీచెస్ విషయానికి వస్తే కసర్కోట్ బీచ్ కర్ణాటకలో ఉంది నెక్స్ట్ మిరామార్ బీచ్ ఇన్ గోవా ఘోగ్లా బీచ్ ఇన్ డియ్యూ నెక్స్ట్ భోగావ్ బీచ్ ఇన్ మహారాష్ట్ర శివరాజ్పూర్ బీచ్ ఇన్ గుజరాత్ కోవలం బీచ్ ఇన్ తమిళనాడు బంగారం బీచ్ ఇన్ లక్షద్వీప్ కప్పడ్ బీచ్ ఇన్ కేరళ నెక్స్ట్ రాధానగర్ బీచ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గోల్డెన్ బీచ్ ఇన్ ఒడిషా అండ్ ఫైనల్లీ రుషికొండ బీచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో దీస్ ఆర్ ద సిక్స్టీ క్వశ్చన్స్ అండి సో మీరు ఈ క్వశ్చన్స్ని మరొకసారి మీరు వెరిఫై చేసుకోవాలనుకుంటే ఈ పైన కనపడుతుంది కదా లింక్ ఆల్ క్విజ్ క్వశ్చన్స్ డాట్ బ్లాగ్ డాట్ కామ్ అని ఇందులో మేము పోస్ట్ చేసాము ఇది మాత్రమే కాదు ప్రీవియస్ వీడియోస్ అండ్ మిగిలిన కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా నేను దీంట్లో పోస్ట్ చేస్తూ వస్తున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఈ బ్లాగ్ని మాత్రం ఓపెన్ చేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు రివిజ్ రివైజ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ కీప్ సబ్స్క్రైబింగ్ కీప్ లవింగ్ తెలుగు ఐక్యూ సో స్టే యూ అండ్